ప్రస్తుతం భారతదేశంలో మహిళల్లో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సరు రొమ్ము క్యాన్సరు. కొన్ని రోజుల క్రితం వరకు గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అత్యధిక శాతంలోని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సరే అత్యధిక శాతంలో ఉంది. కానీ ఓవరాల్గా మన భారతదేశంలో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో అత్యధిక మొదటి స్థానంలో ఉంది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతికి పరిమితమైన ఈ రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మన దేశంలో విచ్చలవిడిగా ఇది వస్తుంది అంటే మహిళల్లో దీనికి కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మహిళల్లో జీవన శైలిలో వచ్చిన మార్పు సగటు మనం చూసుకుంటే గత 25 ఏళ్ళకి చూసుకుంటే ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సరు మహిళల్లో డబల్ అయింది, చాలా అత్యధికంగా పెరిగింది. అందులో భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే, మహిళల్లో 10 ఏళ్ళు ఇన్సిడెన్స్ మన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే 10 ఏళ్ళు తక్కువ మన భారతదేశంలో ఇన్సిడెన్స్. అంటే యంగ్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ 50 లోపల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువైనవి. తక్కువ చిన్న వయసులో వస్తే ఈ రొమ్ము క్యాన్సర్ జబ్బు ఒక తీవ్రత, ట్యూమర్ బయాలజీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అందుకని దీనివల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సగటు చూసుకుంటే మన అమెరికాలో చూసుకుంటే 90% ఎక్కువ దీని 5 ఇయర్ సర్వైవల్ అయితే, చైనాలో కూడా 80% అయితే, మన దేశంలో ఇంకా 50-60%. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి మనకు అవగాహన లేకపోవటం. అవగాహన ఉన్నా అప్రమత్తంగా ఉండకపోవటం, అశ్రద్ధ చేస్తాం. భారతదేశంలో మహిళలకు ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళ యొక్క ఆరోగ్యము దీనికన్నా కూడాను కుటుంబము అన్నీ ముందుకి ప్రత్యేకత ఇస్తారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం కన్నా, వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద వాళ్ళు శ్రద్ధ లేకపోవటానికే ఇది కారణము. ప్రతి మహిళ కూడా వాళ్ళ అంటే బయట ఏం జరుగుతుందో అన్నిటి మీద అవగాహన ఉంటుంది, ఫ్యాషన్ను ఏం వేసుకోవాలి ఇవి. అంతేకాని లోపల మన శరీరంలో ఏ మార్పు వస్తుంది దాని మీద వాళ్ళకి అవగాహన చాలా తక్కువ ఉంది మహిళలకి. ప్రతి మహిళ కూడాను వాళ్ళ యొక్క శరీరంలో జరిగే స్వల్ప మార్పులు వాళ్ళు గుర్తించి, ఇప్పుడు రొమ్ములు ఉన్నాయనుకోండి, చిన్న గడ్డ కానీ, కణిత కానీ, చెనుమోల్లో రసి కానీ, నీరు కానీ, రక్తంలా కారినా కానీ, చంకల్లో యాక్సిలాలో ఏదైనా గడ్డలాగా ఉన్నా కానీ, చర్మం ముడతపడినట్టు నారింజ తొక్కులాగైనా కానీ, ఏ యొక్క మార్పు ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అంటే రొమ్ములో కనపడిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, దాంట్లో 20% క్యాన్సర్, 80% గడ్డలు అది నార్మల్ గడ్డలే అయినా కానీ ఇది క్యాన్సర్ గడ్డ నార్మల్ గడ్డ అని నిర్ధారించుకోవటం చాలా అవసరము. ముందు ఏ యొక్క మార్పు కలిగినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఇంత సాధారణంగా అయిన ఈ క్యాన్సర్ గురించి ఇప్పుడు నిజంగా ఒకవేళ క్యాన్సర్ ఉన్నా మహిళలు భయపడాల్సిన అవసరం లేదు ఆ మాట వినగానే. ఇప్పుడు అత్యాధునిక చికిత్సలు వచ్చినాయి. ఇప్పుడు క్యాన్సర్ అనుకో, ఒకప్పుడులాగా ఒకప్పుడు క్యాన్సర్ 25 ఏళ్ళ క్రితం రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము మొత్తం దాని పైన మజిల్స్ అన్నీ తీసేసి చెయ్యి ఇంత బోధ చెయ్యిలాగా ఇంత పెద్దగా వాచిపోయి చాలా మార్బిడిటీ ఉండేది. ఇప్పుడు అసలు రొమ్మే తొలగించాల్సిన అవసరం లేదు. చాలా 80% వరకు క్యాన్సర్లో మనం ఎర్లీగా డిటెక్ట్ అయితే మనం అసలు రొమ్ము తొలగించాల్సిన అవసరమే లేదు. ఆ గడ్డ దాని పక్కన నార్మల్ మార్జిన్ ఇచ్చి తొలగించి దానికి రేడియేషన్ ఇస్తే రొమ్ము తొలగించిన దానికి దీనికి మనకి స్టడీస్ చెప్తున్నాయి సేమ్ రిజల్ట్స్ అని. అందుకని రొమ్ము తొలగి ఆ మహిళలు సైకలాజికల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు, బ్రెస్ట్ కన్జర్వ్ చేయొచ్చు. అదే కాకుండా ఇది కీమోథెరపీ కూడా ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అనేది వచ్చింది. ఆ స్పెసిఫిక్గా ఆ కణాన్ని టార్గెట్ చేసే టార్గెటెడ్ థెరపీ వచ్చింది. కీమోథెరపీకి కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్కి కౌంట్రాక్ట్ చేసే దానికి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. అదే కాకుండా రేడియోథెరపీ కూడాను ప్రిసిషన్ థెరపీ అని, ఒకప్పుడు రొమ్ముకి రేడియేషన్ ఇస్తే పక్కనున్న వెనకున్న లంగ్స్కి హార్ట్కి వెళ్ళి దానివల్ల నిమోనైటిస్ అని హార్ట్ అటాక్స్ అని ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ప్రిసిషన్ థెరపీ వచ్చిన మంచి మెషిన్స్ టెక్నాలజీ పెరిగింది. దీనివల్ల ఒక ఆ గడ్డ వరకు ఆ క్యాన్సర్ ఉన్న భాగం వరకే రేడియేషన్ వెళ్ళి పక్కన టిష్యూకి తక్కువ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గినాయి. ఓకే, అంటే ఈ క్యాన్సర్ కూడాను
మిగతా దీర్ఘకాలిక రోగాల్లాగా మధుమేహము, రక్తపోటు, షుగరు, బీపీ లాగానే ఇది కూడాను ఒక దీర్ఘకాలిక రోగం, దీర్ఘకాలిక వ్యాధి లాగా మనము పరిగణిస్తున్నాము. అంటే ఏదో క్యాన్సర్ వచ్చింది పోతామని కాకుండా, ఇప్పుడు షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం. అట్లానే క్యాన్సర్ ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. దీనివలన ఈ క్యాన్సర్ అని వినగానే సుఖం కుంగిపోవటము, కొంతమంది అపోహలు ఉంటాయి కీమోథెరపీ వలన అది ప్రాబ్లం ఉంటుంది, ఇది ఈ ప్రాబ్లం ఉంటుందని. అంటే తాత్కాలిక ఇబ్బందులు కొంచెం ఉంటాయి, కానీ ఓవరాల్గా అర్లీగా డయాగ్నోస్ అయితే రిజల్ట్స్ 90% ఎక్కువ సర్వైవల్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలానే మహిళలు ఎవరైతే తన ఆత్మస్థైర్యంతో ఇలాంటి వ్యాధిని ఎదుర్కోగలరో వాళ్ళు తప్పకుండా ఈ వ్యాధిని జయించగలరు.